हाय स्टूडेंट्स, यस्टरडे क्लास लो क्लासिफिकेशन ऑफ पॉलीमर्स लो टॉप टाइप बेस्ड ऑन द मॉलिक्युलर फोर्सेस ने स्टार्ट चेसम। बेस्ड ऑन द इंटरमॉलिक्युलर फोर्सेस पॉलीमर्स वाज क्लासिफाइड इनटू फोर टाइप्स, अंद्रो थ्री टाइप्स గురించి చెప్పుకున్నాం యస్టర్డే క్లాస్ లో। ఎలాస్టోమర్స్ అంటే ఏంటి, ఫైబర్స్ అంటే ఏంటి, అండ్ థర్మోప్లాస్టిక్ పాలిమర్స్ అంటే ఏంటో చెప్పుకుందాం। టుడే క్లాస్ లో థర్మోసెట్టింగ్ పాలిమర్స్ అంటే ఏంటో చెప్పుకుందాం। థర్మోసెట్టింగ్ పాలిమర్స్ చెప్పేముందు ఒకసారి థర్మోప్లాస్టిక్ పాలిమర్స్ అనేది గుర్తు చేసుకుందాం, రివైజ్ చేసుకుందాం। ఓకే, టుడే ద ఫోర్త్ టైప్ ఆఫ్ బేస్డ్ ఆన్ మాలిక్యులర్ ఫోర్సెస్। थर्मोसेटिंग पॉलीमर्स, थर्मोसेटिंग पॉलीमर्स, थर्मोप्लास्टिक पॉलीमर्स अंटे चेप्पुकोनु गुर्तुंदा, द पॉलीमर्स इन विच सॉफ्ट ऑन हीटिंग एंड बिकम्स रिजिड ऑन कूलिंग। एवैते पॉलीमर्स हीट चेसिनप्पुडु सॉफ्ट गा मारतायि, ఇప్పుడు మనం డిఫరెంట్ షేప్లో సైజ్లో వాటిని మార్చుకొని తర్వాత కూల్ చేసినప్పుడు అవి స్ట్రాంగ్గా కాన్స్టెంట్గా మనకి ఏ షేప్ కాదు ఆ షేప్లోకి మార్చుకోవచ్చు, కూల్ చేసినప్పుడు స్ట్రాంగ్ అవుతుంది। అదే మళ్ళీ దాన్ని రీయూజబుల్ చేయొచ్చు, మళ్ళీ హీట్ చేయడం వల్ల సాఫ్ట్గా మారుతుంది, మళ్ళీ మనకు కావాల్సిన షేప్ అండ్ సైజ్లోకి మార్చుకోవచ్చు। సో థర్మోప్లాస్టిక్ పాలిమర్స్ రీయూజబుల్। ఓకే, అలాగే ఈ థర్మోప్లాస్టిక్ పాలిమర్స్ కి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, మాలిక్యూల్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంటుంది, ఇన్ బిట్వీన్ ఇంటర్మీడియట్ రేంజ్ ఆఫ్ ఎలాస్టోమర్స్ అండ్ ఫైబర్స్, ఎలాస్టోమర్స్ కి ఫైబర్స్ కి మిడిల్ రేంజ్ లో ఇంటర్మీడియట్ రేంజ్ లో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది। అంటే ఎలాస్టోమర్స్ అన్నిటికంటే వీక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఎలాస్టోమర్స్ కి వీక్ వాండర్వాల్స్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, దాని తర్వాత థర్మోప్లాస్టిక్ పాలిమర్స్ కి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువ ఉంటుంది, దాని తర్వాత ఫైబర్స్ కి ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువ ఉంటుంది। ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఎలాస్టోమర్స్, థర్మోప్లాస్టిక్ పాలిమర్స్, ఫైబర్స్, అండ్ లాస్ట్ వన్ థర్మోసెట్టింగ్ పాలిమర్స్, ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉంటుంది। సో టుడే థర్మోసెట్టింగ్ పాలిమర్స్ అంటే కొంచెం థర్మోసెట్టింగ్ పాలిమర్స్, ద పాలిమర్స్ ఇన్ విచ్ నాట్ సాఫ్ట్ ఆన్ హీట్, సాఫ్ట్ చేసినప్పుడు సారీ హీట్ చేసినప్పుడు సాఫ్ట్ గా మారవు, అండ్ బికమ్స్ హార్డ్ ఆన్ హీటింగ్, ఇన్ ఫ్యాక్ట్ హీట్ చేసినప్పుడు ఇంకా హార్డ్ గా మారుతాయి। అంటే థర్మోసెట్టింగ్ పాలిమర్స్ అంటే కంపేర్డ్ టు థర్మోప్లాస్టిక్ పాలిమర్స్ ద పాలిమర్స్ ఇన్ విచ్ సాఫ్ట్ ఆన్ హీటింగ్ అండ్ బికమ్స్ రిజిడ్ ఆన్ కూలింగ్। థర్మోసెట్టింగ్ పాలిమర్స్ ఆర్ నాట్ సాఫ్ట్ ఆన్ హీటింగ్, హీట్ చేయడం సాఫ్ట్ అవ్వవు, బికమ్స్ హార్డ్ ఆన్ హీటింగ్, హీట్ చేస్తే ఇంకా హార్డ్గా మారుతాయి, అన్ని థర్మోసెట్టింగ్ పాలిమర్స్ అంటాం। అండ్ దే ఆర్ నాట్ రీయూజబుల్, అండ్ దే ఆర్ నాట్ రీయూజబుల్, మళ్ళీ తిరిగి యూజ్ చేయడం కుదరదు, కూల్ చేయాలి, మళ్ళీ వాటి షేప్ కానీ సైజ్ కానీ చేంజ్ చేయడం కుదరదు, దే ఆర్ నాట్ రీయూజబుల్, చేంజ్ చేయలేము, వాటిని థర్మోసెటిక్ పాలిమర్స్ అని చెప్పండి। అయితే ఈ థర్మోసెటిక్ పాలిమర్స్ యొక్క మాలిక్యూల్స్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంటుంది, స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్, స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్, కోవలెంట్ బాండ్స్ అని తెలుసు కదా, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది, ఇట్ బికమ్స్ మోర్ రిజిడ్, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట। కోవలెంట్ బాండ్స్ అంటే వీక్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్, హైడ్రోజన్ బాండింగ్ అండ్ కోవలెంట్ బాండ్స్, మోర్ స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్స్ అంటే। ఓకేనా, థర్మోసెట్టింగ్ పాలిమర్స్ డెఫినేషన్ చూద్దాం। ద పాలిమర్స్ విచ్ ఆర్ हार्ड ऑन हीटिंग,
machines are called thermosetting polymers. And they are not reusable. They are not reusable. In thermosetting polymers, covalent bonds. Thermosetting polymers, the force of attraction is strong covalent bonds. అర్థమైందో తెలుసుకో మనకి యాడ్ అవటం మూడు
మోనోమర్స్ అనేది ఒకదానికి ఒకటి యాడ్ అవుతూ పాలిమర్ అనేది ఫామ్ అవుతుంది. అది ఎడిషన్ పాలిమర్స్ అంటే. అంటే ఈ రెండింటికి మధ్య ఒక డిఫరెన్స్ అనేది ఉంది. అదేంటో చెప్తుంది. వాట్ ఆర్ ఎడిషన్ పాలిమర్స్? ద పాలిమర్స్ ఇన్ విచ్ ఎడిషన్ ఆఫ్ లార్జ్ నంబర్ ఆఫ్ same or different molecules without elimination of simple molecules are called addition polymers. Called addition polymers. Simply, addition polymers are the addition of large number of same or different molecules. The molecules means monomers. Same type na avachu, like a different type na avachu. सेम टाइप ऑफ मोनोमर्स मतलब एडिशन आई कंबाइन आई पॉलीमर फॉर्म अवच्छु लेदा डिफरेंट टाइप ऑफ मोनोमर्स रेंडु सेम काकुंडा डिफरेंट टाइप ऑफ मोनोमर्स मतलब एडिशन आई कंबाइन पॉलीमर फॉर्म अवच्छु अयिते ई मोनोमर्स नुंचि सेम आर डिफरेंट टाइप मोनोमर्स एडिशन आई कंबाइन पॉलीमर्स फॉर्म अय्ये प्रोसेस लो सिंपल मॉलिक्यूल्स अनेवी एलिमिनेट अवकुंडा उंटे अटुवंटि वाटिनी एडिशन पॉलीमर्स अंटारु. ओके, सिंपल मॉलिक्यूल्स अंटे लाइक वाटर H2O हाइड्रोक्लोरिक एसिड HCl NH3 अमोनिया अंड सिंपल मॉलिक्यूल्स एलिमिनेट सेम टाइप और डिफरेंट टाइप मॉलिक्यूल्स मोनोमर्स एडिशन पॉलीमर फॉर्म होते सच टाइप ऑफ पॉलीमर्स आर कॉल्ड एडिशन पॉलीमर्स सेम कंडेंसेशन अंटे सेम टाइप अंटे इक्कड फंक्शनल ग्रूप्स अने उंटाई बाई फंक्शनल आर ट्राई फंक्शनल रेंडु फंक्शनल ग्रूप्स उन्ना मोनोमर्स रेंडु फंक्शनल ग्रूप उन्ना मोनोमर्स डिफरेंट टाइप ऑफ मोनोमर्स कंडेंसेशन जरिगिनप्पुडु कंडेंसेशन रिएक्शन जरिगिनप्पुडु पॉलीमर फॉर्म अय्ये प्रोसेस लो ఈ సింపుల్ మాలిక్యూల్స్ అనేవి ఎలిమినేషన్ జరుగుతుంది. అలా ఎలిమినేషన్ జరిగితే అటువంటి పాలిమర్స్ ని కండెన్సేషన్ పాలిమర్స్ అంటారు. ఇక బ్రీఫ్ గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ వాట్ ఆర్ ఎడిషన్ పాలిమర్స్? ఫస్ట్ వన్ ఎడిషన్ polymers and addition polymers. The polymers include addition of large number of same or different molecules. The polymers include addition of large number of same or different molecules without elimination of molecules without elimination of simple molecules. Simple molecules in the bracket lo H2O NH3 HCl OH these are called
addition polymers. These are called addition polymers. Example, polythene and polyvinyl chloride. Example, polythene and polyvinyl chloride. Polythene is the polythene low. Polythene and polymer lo monomer ethene. Ethene and CH2 double bond CH2. Any this put now N type this put. Polymerization jarigayaka. Polymerization process jarigayaka double bond breakering. Polymer and form of CH2 CH2. How many times? 10 times. ఈ ప్రాసెస్ లో ఈ సింపుల్ మాలిక్యూల్స్ ఏమైనా ఎలిమినేషన్ జరిగిందా, ఎలిమినేట్ అయ్యాయా? అవ్వలేదు కదా. ఈ సింపుల్ మాలిక్యూల్స్ ఏవి ఎలిమినేషన్ జరగలేదు కదా. సో ఈ పాలిథిన్ అనేది ఎడిషన్ పాలిమర్. సేమ్ టైం అట్ ద సేమ్ టైం పాలిఫినైల్ క్లోరైడ్ లో కూడా పాలిమరైజేషన్ జరిగి పాలిమర్ ఫామ్ అయ్యే ప్రాసెస్ లో సింపుల్ మాలిక్యూల్స్ ఏవి కూడా ఎలిమినేషన్ జరగదు. పాలీవినైల్ క్లోరైడ్, పాలీవినైల్ క్లోరైడ్ యొక్క మోనోమర్ ఏంటి? పాలీ తీసేసేది వినైల్ క్లోరైడ్. వినైల్ క్లోరైడ్ CH2 డబుల్ బాండ్ CHCl. ఇది వినైల్ క్లోరైడ్ అనేది. ఇది ఎన్ టైమ్స్ తీసుకుంటాం, ఎన్ టైమ్స్ తీసుకున్నప్పుడు డబుల్ బాండ్ బ్రేక్ అవుతుంది, CH2 సింగిల్ బాండ్ CHCl. హౌ మెనీ టైమ్స్? ఎన్ టైమ్స్. పాలీవినైల్ క్లోరైడ్, ఇది వినైల్ క్లోరైడ్. పాలిమరైజేషన్ ప్రాసెస్ జరిగి ఇక్కడ ఈ ప్రాసెస్ లో ఈ H2 అనేది HCl కో వచ్చిన మాలిక్యూల్స్ ఏమైనా ఎలిమినేషన్ జరిగిందా? ఏం జరగలేదు కదా. సో ఫస్ట్ టైప్ ఆఫ్ పాలిమర్స్ ఆర్ కాల్డ్ ఎడిషన్ పాలిమర్. సింపుల్ మాలిక్యూల్స్ ఏమి ఎలిమినేషన్ జరగకపోతే వాటిని ఎడిషన్ పాలిమర్స్ అని చెప్పాడు. అయితే ఎడిషన్ పాలిమర్స్ అనేవి మళ్ళీ టూ టైప్స్ గా డివైడ్ చేయబడి, ఎడిషన్ పాలిమర్స్ ఆర్ అగైన్ క్లాస్ఫైడ్ ఇంటు టూ టైప్స్. ఎడిషన్ పాలిమర్స్ ఆర్ క్లాస్ఫైడ్ ఇంటు టూ టైప్స్. ఎడిషన్ పాలిమర్స్ ఆర్ classified into two types. Addition polymers are classified into two types. They are homopolymer and copolymer. హోమోపాలిమర్ అండ్ కోపాలిమర్. ఎడిషన్ పాలిమర్స్ ఆర్ అగైన్ క్లాస్ఫైడ్ ఇంటు టూ టైప్స్, హోమోపాలిమర్ అండ్ కోపాలిమర్. కోపాలిమర్, హోమోపాలిమర్ అంటే ఏంటి? సింపుల్ గా మోనోమర్స్ నుంచి పాలిమర్ అనేది ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ మోనోమరే, వన్ కైండ్ ఆఫ్ మోనోమర్ నెంబర్ ఆఫ్ రిపీట్ అయి ఎడిషన్ అయి పాలిమర్ కనుక ఫామ్ అవుతే దాన్ని హోమో పాలిమర్ అంటాం. ద పాలిమర్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై వన్ కైండ్ ఆఫ్ మోనోమర్, వన్ కైండ్ ఆఫ్ మోనోమర్, ఓన్లీ సింగిల్ టైప్ ఆఫ్ మోనోమర్. మనం పాలిమర్ అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, పూసల దండ. ఒక్కొక్క పూస అనేది మోనోమర్ అనుకుంటే, బ్లాక్ నల్ల పూసలు అనుకోండి, ఈ నల్ల పూసలు మొత్తం అన్ని నల్లయ్యే బ్లాక్ టైప్లో ఉన్నాయి, ఒక్కొక్కటి రిపీట్ అయ్యి పూసల దండ ఫామ్ అవుతుంది, అది పాలిమర్ అంటే అని చెప్పుకున్నాం. అయితే ఇంకొక పూసల దండలో ఒకటి నలుపు ఉంది, ఒకటి ఎరుపు ఉంది, బ్లాక్ అండ్ రెడ్, ఒకటి బ్లాక్ అండ్ ఒకటి రెడ్, బ్లాక్ రెడ్ బ్లాక్ రెడ్ బ్లాక్ రెడ్, ఈ మొత్తం మిక్స్ అయి పూసల దండ ఫామ్ అవుతుంది, దాన్ని కూడా పాలిమర్ అని అంటాం. అయితే ఫస్ట్ టైంలో ఓన్లీ బ్లాక్ పూసలే ఉన్నాయి కాబట్టి అది సింగిల్ టైప్, అది హోమో పాలిమర్ అవుతుంది. సెకండ్ టైప్లో బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోనోమర్స్ కలిసి పాలిమర్ ఫామ్ అవుతుంది, దాన్ని కోపాలిమర్ అంటారు. సింపుల్
कर देना व्हाट इज होमोपॉलीमर द पॉलीमर व्हिच इज फॉर्मड बाय वन काइंड ऑफ मोनोमर पॉलीमर्स व्हिच आर फॉर्मड बाय वन काइंड ऑफ मोनोमर इज कॉल्ड होमोपॉलीमर ఎగ్జాంపుల్ ఇంకా చెప్పుకున్నాము పాలిథిన్ పాలీవినైల్ క్లోరైడ్ దాంట్లో ఒక టైప్ ఆఫ్ మోనోమర్ ఎందుకని రెండో టైప్ ఆఫ్ మోనోమర్ లేదు కదా ఎగ్జాంపుల్ పాలిథిన్ అండ్ పాలీవినైల్ క్లోరైడ్ పాలిథిన్ లో ఒక టైప్ ఆఫ్ మోనోమర్ ఉంది ఏముంది ఈథీన్ ఉంది అదే నెంబర్ ఆఫ్ రిపీట్ అవుతా ఉంటుంది పాలీవినైల్ క్లోరైడ్ లో ఒక మోనోమర్ ఉంది ఏముంది వినైల్ క్లోరైడ్ ఉంది వినైల్ క్లోరైడ్ నెంబర్ ఆఫ్ రిపీట్ అవుతా ఉంటుంది అది హోమోపాలిమర్ అంటే నెక్స్ట్ సెకండ్ టైప్ కోపాలిమర్ సెకండ్ టైప్ కోపాలిమర్ కోపాలిమర్ అంటే చెప్పుకున్నా ఆల్రెడీ ద పాలిమర్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై డిఫరెంట్ టైప్ ఆఫ్ మోనోమర్స్ ఆర్ కాల్డ్ కోపాలిమర్ polymers which are formed by different type of monomers are called copolymer or copolymer example of copolymer example of copolymer munias muna n munias and muna n munias lo enni polymers untai two type sorry enni monomers untai two type of monomers untai munias lo gurtu pettukondi Munias lo one comma three butadiene and styrene two different type of monomers na ikkada one comma three butadiene one comma three butadiene అండ్ స్టైరిన్ ఒకవతి బిటడైన్ అండ్ స్టైరిన్ అనే డిఫరెంట్ టైప్ ఆఫ్ మోనోమర్స్ అనేవి ఎడిషన్ అయ్యి కంబైన్ అయ్యి రిపీట్ అవుతూ మనకి బ్యూనాయస్ అనే పాలిమర్ ఫామ్ అవుతుంది అంటే పాలిథిన్ లో ఈథిన్ అనే మోనోమర్ రిపీట్ అవుతూ పాలిథిన్ ఫామ్ అవుతుంది పాలీవినైల్ క్లోరైడ్ లో వినైల్ క్లోరైడ్ అనే సింగిల్ మోనోమర్ రిపీట్ అవుతూ పాలీవినైల్ క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది అలాగే ఇక్కడ బ్యూనాయస్ లో లైక్ ब्लैक एंड रेड नलपोसा रेड टू टाइप्स कदा सेम अला इकमात्री बिटाडेन टाइप आफ् मोनोमर अंड स्टाइरिन इंको टाइप आफ् मोनोमर यह रे टाइप आफ् मोनोमर्स अने मिक्स रिपीट अवुतू मन की फाइनल लार्ज मालिक्यूल ब्यूनायस लार्ज मालिक्यूल पॉलीमर अने फॉर्म ओके అయితే ఒకసారి చూద్దాం వన్కామత్రీ బ్యూటాడైన్ స్ట్రక్చర్ స్టెరిన్ స్ట్రక్చర్ వేసుకొని దాంట్లోంచి సింపుల్ మాలిక్యూల్స్ ఎలిమినేషన్ అవుతుందో లేదో చూద్దాం అది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాం టుమారో క్లాస్లో సేమ్ ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం సింపుల్ మాలిక్యూల్స్ అనేవి ఎలిమినేషన్ జరగకపోతే అవి ఎడిషన్ పాలిమర్స్ అని చెప్పుకున్నాం అయితే ఇక్కడ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోనోమర్స్ అనేవి ఎడిషన్ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని సింపుల్ మాలిక్యూల్స్ ఎలిమినేట్ అవుతాయి చూద్దాం సింపుల్ మాలిక్యూల్స్ కనుక ఎలిమినేషన్ జరిగితే మాత్రం అది సెకండ్ టైప్ కండెన్సేషన్ పాలిమర్ అవుతుంది అది రెండు కూడా టుమారో క్లాస్లో చెప్తుంది ఓకే థ్యాంక్ యూ